ఆర్థిక మాంద్యం అనేది మన దేశంలో లేదని ప్రస్తుతానికి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ అట్ చెప్పినట్టు 7%, 8% గ్రోత్, 5%కి వచ్చింది. కానీ రిసెషన్ అని అంటే ఇఫ్ యూ హ్యావ్ అ గ్రోత్ లెస్ దెన్ 2%, ఓకే, -2%, మీరు పెరగకుండా తగ్గుతుంటే దాన్ని ఆర్థిక మాంద్యం అని అంటారు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ కంట్రీ. ఇఫ్ ఫార్మర్ ఈజ్ నాట్ గుడ్, ఎవ్రీబడీ ఈజ్ నాట్ గుడ్. అది 2019లో మన గవర్నమెంట్కి అర్థం కాలేదో, లేకపోతే బ్యాడ్ లక్కో వెదరో కాదు, కానీ 2018-19లో పంట వాజ్ బ్యాడ్. అది ఒప్పుకోవాల్సిన విషయం. ఎంత ఎంత మ్యానిపులేట్ చేసినా అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఒకవేళ ఫార్మర్స్ దగ్గర డబ్బులు లేకపోతే, ఒక ఫార్మర్ మనకు ఫార్మర్ వర్క్కి కనిపిస్తాడు, కానీ ఒకసారి ఫార్మర్ దగ్గర డబ్బులు వస్తే ఫార్మర్స్ ఫర్టిలైజర్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, సీడ్ కంపెనీస్కి, ట్రాక్టర్ వాళ్ళకి, వీళ్ళందరికీ వస్తుంది. అండ్ దీస్ ఆర్ స్మాల్ డీలర్స్, అంతే. వీళ్ళు వచ్చిన డబ్బులు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, వారు ఊళ్ళల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోరు. అండ్ ద సెకండ్ థింగ్ ఏమైందంటే హైదరాబాద్లో అమరావతి ప్రభావం హైదరాబాద్ మీద పడ్డది. ఏమైందంటే మధ్యలో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది అమరావతి మీద. ఏమనుకున్నారంటే అమరావతి ఇక్కడ డబ్బులు పెడితే గ్రోత్ ఉండదు కదా, అమరావతిలో పెట్టుకుంటే అయిపోతుందేమో అని, అంటే ఆంధ్ర నేటివ్ ఆంధ్ర వాళ్ళు అదే అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు, అది సాడ్లీ అది కాలేదు. కానీ బ్యాక్ టు నార్మల్ అయింది. ఒకసారి ఒకవేళ మనం ఈ సంక్రాంతి వెళ్ళింది పంట బాగా ఉండి అట్లా ఉంటే హైదరాబాద్లో ఇయర్ ప్లాట్ బిజినెస్ 100% మంచిగా ఉండాలి. ఎందుకనంటే మనీ ఉందా, మనీ ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అవుతుంది ఫార్మ్ మంచిగా ఉంటే, రైతు మంచిగా ఉంటే. మన దగ్గర బాలా ఎంటర్ప్రైజెస్ సంబంధించిన అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్? ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఒక కొత్తపేటలో అవుతుందండి. యూ నాట్ ఎ బిగ్గెస్ట్ బిల్డర్, ఓకే. ఇప్పుడు సాహిబ్ నగర్ ఉంది, అక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడో 1 lakh SFT కన్నా ఎక్కువనే ఉంటుంది. అక్కడ కూడా మాకు ఇప్పుడు బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకనంటే కొనేటోళ్ళు ఎట్లా కొంటున్నారంటే గవర్నమెంట్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన తర్వాత లోన్లో తీసుకుంటున్నారు, అక్కడ వరకు బాగుంది. కానీ సేమ్ మీరు హౌసెస్ అమ్మాలనుకున్నారనుకోండి, అది స్టాక్ అట్లా నిలిచిపోతుంది.